నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా వీడియోలో వచ్చేసి గోదాదేవి అలంకారం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ నేను షేర్ చేయబోతున్నాను నేను వివాహం కావాల్సిన వాళ్ళు ఈ గోదాదేవి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెట్టాను అప్పుడు నేను ఈ గోదాదేవి అలంకారం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చూపించండి అని అడిగారు సో నేను వాళ్ళ గురించి ఈ అలంకారం కూడా ఎవరికైనా యూజ్ అయితే ఇంట్లో సింపుల్గా అమ్మవారిని ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుంటారని చెప్పి నేను ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను హైట్ని బట్టి అంటే మనం ఎంత అమ్మవారిని అయితే పెట్టదలుచుకున్నామో అలాగా ఇలా డబ్బాలు కానీ ఏదైనా చంపు అంటే ఏదైనా హైట్ని బట్టి ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అలాగే అక్కడ నేను హ్యాండ్స్ కోసం కర్రకడ కట్టాను మీకు కనబడుతుంది కదా అలాగే ఇక్కడ నేను పెట్టుకున్న హైట్కి అంటే ఎంత అమ్మవారిని అయితే పెడుతున్నానో అంత అమ్మవారి హైట్కి తగ్గట్టుగా శారీని ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇక్కడ నేను ప్లీట్స్ అనేవి పెడుతున్నాను మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని తయారు చేసుకుంటాం కదా అలానే ఇక్కడ కూడా శారీ కట్టడం సేమ్ అండి అమ్మవారికి ఏంటంటే గోదాదేవి అమ్మవారికి మనకి హెయిర్ స్టైల్ వేడిగా వేరుగా ఉంటుంది అనమాట మిగతా అమ్మ

హైట్ని బట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా మనం టై చేసేసుకోవాలి అది మామూలుగా మనం ఎలా కట్టుకుంటామో శారీ అంతే హైట్ని బట్టి మనం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలంటే సామాన్యంగా అమ్మవారి ఈ ఫొటోస్ మనం చూసినప్పుడు పింక్ కలర్ శారీ లాగా అమ్మవారి కనబడుతూ ఉంటారనమాట అందుకే ఇక్కడ నేను పింక్ తీసుకుంటున్నాను మనకి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఆ ఎరుపు కలర్ అట్లయినా కట్టుకోవచ్చు యాక్చువల్గా గోదాదేవి అమ్మవారి ఫోటోలు కూడా అంటే మనకి లామినేటెడ్ చేసిన ఫొటోస్ కూడా దొరుకుతాయి అలాంటివి తెచ్చే పూజ చేసుకోవచ్చు కానీ కొంతమంది వెంకటేశ్వర స్వామి వారిని నారాయణ్ణి ఇట్లా గోదాదేవిని పెట్టుకొని కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు అలాగే ఇద్దరికి కలిపి పూజలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాగ మనం అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు ఇక్కడ శారీ కట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ముందుగా హెయిర్ స్టైల్కి చూపిస్తున్నా ఇవి మనకి పిల్లలు ఆడుకునే రింగ్స్ లాంటివి ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఈ రింగ్స్ తీసుకుంటే కనుక అమ్మవారికి ఇలా కొప్పులాగా ఉండి సైడ్కి ఉంటుంది అనమాట తలకి సో అలా పెట్టాలి అంటే ఇలాంటి రింగ్స్ తీసుకొని రింగ్స్కి మనం బ్లాక్ క్లాత్ ఏదైనా చుట్టేస్తే కనుక మనకి హెయిర్ స్టైల్స్ పెట్టడానికి మనం ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకైతే హెయిర్ స్టైల్స్ పెట్టడానికి మన ఇది ఇలానే కాకుండా కొంతమందికి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కూడా అలా తయారు చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు వీటికి బ్లాక్ క్లాత్ చుట్టేసి మనం డెకరేట్ చేసుకోవచ్చు ఏదైనా గోల్డ్ లేస్తో కానీ పూసలతో కానీ మనం డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే సాక్స్ ఉంటుంది కదా మనకి అమ్మవారికి వేసేటప్పుడు అయితే కొత్త సాక్స్ ఏదైనా బ్లాక్ కలర్ తీసుకొని దాన్ని కట్ చేసి ఫోల్డ్ చేసినా మనకి బన్ లాగా ఆ స్టైల్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ఇలాంటి నా దగ్గర ప్లాస్టిక్ రింగ్స్ ఉంటే నేను అమ్మవారికి హెయిర్ స్టైల్ కోసం నేను ఈ రింగ్తోనే బ్లాక్ క్లాత్ చుట్టేసి హెయిర్ స్టైల్ కోసం రెడీ చేసుకున్నాను అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నారు ఆ రింగ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా శారీ కట్టేసిన తర్వాత నా దగ్గర అయితే హ్యాండ్స్ ఉన్నాయి సో హ్యాండ్స్ కూడా అమ్మవారి హ్యాండ్స్ కూడా పెట్టేశాను ఇప్పుడు అలాంటి ప్లాస్టిక్కి సైజుల ప్రకారం కొంచెం మీడియం సైజు కొంచెం చిన్న సైజు తీసుకొని రెండింటికి కదలకుండా ప్లాస్టర్ వేశాను సో ఇక్కడ ఒక బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు అమ్మవారికి నేను అమ్మవారి ఫేస్ రెడీమేడ్ పెట్టాను కాబట్టి ఈ సైడ్ కొప్పులాగా ఉండాలి కదా వెనకాల కోకోనట్కి కొమ్ము ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ కొమ్ముకి ఈ అమ్మవారి హెయిర్ స్టైల్ పక్కకు ఉండేట్టుగా కట్టేస్తున్నాను ఇది మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా సైడుకు ఉండేట్టుగా కట్టేస్తే కనుక అమ్మవారికి ఆ హెయిర్ స్టైల్ అనేది సైడ్కి వస్తుంది అనమాట ఈ గోదాదేవి అమ్మవారు మిగతా అమ్మవారికి మనకి తేడా తెలియాలి అంటే అమ్మవారి చేతిలో ఏం పట్టుకొని ఉంటారు ఆవిడ స్టైల్ ఎలా ఉంటుంది అంటే హెయిర్ ఎలా ఉంటుంది అమ్మవారికి దాన్ని బట్టే మనం ఆ అమ్మవారు గోదాదేవి అని మనం చెప్తాము సో అందుకని చెప్పి ఇక్కడ అమ్మవారికి నేను అలా స్టై పక్కా సైడ్గా పెట్టేసి తర్వాత జడబిళ్ళలు అవి ఏవి పెడితే బాగుంటాయి చెక్ చేస్తున్నాను అంటే మనకి హెయిర్ లాగా కూడా కనబడాలి కాబట్టి అన్ని స్టోన్స్వే కాకుండా ఇలా ముందు ఇది పెట్టి చూస్తున్నాను తర్వాత నాకు మళ్ళీ వేరేది పెట్టాను సో ఇది పెట్టేసాను కదా ఇక్కడ రెండు స్టైల్స్ చూపిస్తున్నాను ఇది జడ జడబిళ్ళ అంటే మనకి మామూలుగా జడ వేసుకుంటే బిళ్ళ తయారు పెట్టుకోవచ్చు కదా అది పెట్టి చూశాను తర్వాత ఇక్కడ అమ్మవారికి గాజులు కూడా వేసేస్తున్నాను హ్యాండ్స్ ఉన్నవాళ్ళైతే వెనకాల స్టిక్ కట్టాం కదా ఆ స్టిక్కి ఇలా హ్యాండ్స్ అనేవి తగిలించుకోవచ్చు అలా అయితే ఈ అమ్మవారు ఒక బొకే ఒక ఫ్లవర్ లాగా పట్టుకొని ఆ ఫ్లవర్ మీద చిలక వాలి ఉంటుంది సో అలా పెట్టడం కోసం ఇక్కడ నేను హ్యాండ్ని కూడా అలా కొంచెం ఆ ఫింగర్స్ లాగా కుట్టినవి ఉన్నాయి కదా వాటిని ఫోల్డ్ చేసి ఇలాగా ఆ బొకెని పట్టుకున్నట్టుగా పెడదామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇదేంటంటే ఆ హ్యాండ్స్ దగ్గర కానీ మనకి ఎటువంటి బేస్ ఉండదు కాబట్టి కొంచెం మనం ఏదైనా పిన్స్ పెట్టి కానీ అలా కొంచెం అడ్జస్ట్ చేసి అమ్మవారిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ అమ్మవారిని దానికోసమే నేను ట్రై చేస్తున్నా అలా పెట్టడానికి ఇక్కడ ఆల్రెడీ బొకే పట్టుకున్నట్టుగా ఒక ఫ్లవర్ది బొకే పట్టుకున్నట్టుగా పెట్టి దానిపైన చిలక పెట్టాను అలాగే ఈ చేతికి కూడా గాజులు అనేవి వేసేస్తున్నాను అమ్మవారికి ఇక్కడ ఆ చిలక పెట్టడానికి ట్రై చేస్తున్నామట పడిపోతుంది ఎందుకంటే కింద బేస్ ఏమి ఉండదు కాబట్టి అమ్మవారి హ్యాండ్స్ పట్టుకోవడానికి కొంచెం పిన్స్తోనే పెట్టాను కదా సో అక్కడ ఆ చిలకని అలా నుంచో పెట్టేశాను సో ఇక్కడ చూసారు కదా కొప్పు పక్కకు వచ్చింది అలాగే అమ్మవారికి పూలదండలు కూడా బ్యాక్ సైడ్ నుంచి మనం వెంకటేశ్వర స్వామికి ఎలా వేస్తామో ఆ బ్యాక్ సైడ్ నుంచి అమ్మవారికి ఇలా ఉంటాయి అనమాట దండలు అందుకని చెప్పి అలానే వేస్తున్నాను అసలు గోదాదేవి పూజా విధానంలో అసలు ఆ స్టోరీనే ఆ కథ ఏదైతే ఉందో అమ్మవారికి అమ్మవారు ఆ కథలో కూడా ఆవిడ అలా మాలలు వాళ్ళ నాన్నగారు తయారు చేసిన పూలమాలలు ఆవిడ ముందుగా వేసి చూసుకొని అద్దంలో ఆమె మురిసిపోయి తర్వాత స్వామివారికి వేసేది అసలు అదే మెయిన్ ఆ కథలో ముఖ్యం అనమాట అమ్మవారికి పూల దండలు అన్నీ కూడా అలా బ్యాక్ సైడ్ నుంచి ఆవిడ వేసుకొని ఉంటారు ఇక్కడ నేను ఒజినల్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి అట్లా అందుకనే అమ్మవారికి నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో అలా కలిపి వేస్తున్నాను అనమాట అందుకనే బ్యాక్ సైడ్ నుంచి వేస్తున్నాను అన్నీ ఆవిడ అలా వెనక నుంచి మాలు అలంకరించుకొని అద్దంలో చూసుకుని మురిసిపోయి పక్కన పెడితే తర్వాత స్వామివారికి అలంకరించేవాళ్ళు అందుకనే గోదాదేవి పూజేసేపుడు ముందుగా కేసిన తర్వాత మాలు తర్వాత స్వామివారికి వేస్తారట ఇక్కడ చూసారు కదా అమ్మవారి అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా ఉందనిపించింది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూస్తారు కదా ఇంతాక నేను జడబిళ్ళు అనేది హెయిర్కి పెట్టాను బట్ కొంచెం మనకి హెయిర్ కనపడుతూ ఉంటే బాగుంటుంది కదా అంటే అది మొత్తం స్టోన్స్ది ఆకుపై చేసేసింది అనిపించింది అందుకని ఇప్పుడు నేను ఆ స్టోన్స్ కూడా తీసేసి విడిగా సింగిల్ది ఏదైనా ఒక పూసల దండలాగా వైడ్ పూసలు దండలాగా ముచ్చాలు పెట్టినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడ నా దగ్గర ఒక పూసలుది ఉంటే అది పెట్టాను పెట్టి ఇలా అడ్జస్ట్ చేశారనమాట నా దగ్గర పాదాలు కూడా ఉన్నాయి అమ్మవారివి అవి కూడా పెట్టి ఇలా అమ్మవారిని తయారు చేసుకున్నాను ఎవరైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఇలా గోదాదేవి అమ్మవారి పూజ కనుక చేసుకుంటే వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అమ్మవారి పూజ కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెట్టాను కింద లింక్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వివాహం కావలసిన అమ్మాయిలైతే కనుక ఇలా గోదాదేవి అమ్మవారికి దండం పెట్టుకొని మంచి వరుడు కావాలని చెప్పి అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందట ఎందుకంటే సాక్షాత్ గోదాదేవి అమ్మవారు సాక్షాత్ ఆ నారాయణనే ఆవిడ వరించి చేసుకుంది కాబట్టి అలాంటి మంచి వరుడు మనకి కావాలని అమ్మవారికి కనుక మనం పూజ చేసుకుంటే మంచిగా వివాహం అవుతుందని చెప్పి మనకు ఒక నమ్మకం కాబట్టి ఈ గోదాదేవి పూజా విధానం కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అలంకరణ అయితే అంతే కనుక ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఇలా చేసుకోవచ్చు సో అది యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేశాను అలంకరణ నేను ఎలా చేశాను అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం